జమ్మల మడుగుపై జగన్ ప్లాన్ అదిరింది గురు. కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఈసారైనా ఏకైక ఆశ ఉన్న నియోజకవర్గం జమ్మల మడుగు. 10 అసెంబ్లీ సీట్లున్న కడపలో గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ రాజంపేటలో మాత్రమే గెలవగలిగింది. ఈసారి కడపలో తెలుగుదేశం పార్టీ బాగా ఆశలు పెట్టుకున్న నియోజకవర్గం జమ్మల మడుగు. వాస్తవానికి ఇక్కడ నుంచి ఆదినారాయణ రెడ్డి గనుక ఎమ్మెల్యేగా పోటీ చేసి ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విజయం నల్లేరు మీద నడకే అయ్యేది. ఆదినారాయణ రెడ్డిపై నియోజకవర్గంలో తీవ్రమైన వ్యతిరేకత ఉంది. అందుకు ప్రధాన కారణం పిరాయింపు. ఏ నియోజకవర్గం ప్రజలు హర్షించిన రాజకీయం పిరాయింపు. జమ్మల మడుగులో అయితే అలాంటి పని చేసినందుకు ఆది మీద ప్రత్యేకమైన కోపం కూడా కనిపించింది ప్రజల్లో. దీంతో తెలుగుదేశం పార్టీ తరపున ఆది నిలబడి ఉంటే ఆయనను జనాలు చిత్తుగా ఓడించేవారు. ఈ విషయంపై చంద్రబాబుకు కూడా నివేదికలు వెళ్లాయి. అందుకనే బాబు ఆదిని ఇక్కడ నుంచి బరిలోకి దించడానికి సిద్ధపడలేదు. సరివేల వివరాలు చెప్పి జమ్మల మడుగు పోరు నుంచి ఆదిని సైడ్ చేసేశారు చంద్రబాబు నాయుడు. ఆదికి టికెట్ ఇస్తే ఈ నియోజకవర్గాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అప్పగించడమే అని భావించిన చంద్రబాబు నాయుడు రామసుబ్బారెడ్డిని రంగంలోకి దించారు. ఇక రామసుబ్బారెడ్డి మీద సానుభూతి అయినా ఉంటుందనేది చంద్రబాబు లెక్క. రామసుబ్బారెడ్డి విజయానికి ఆది కూడా సహకరించాలని గట్టిగా చెప్పారట. ఎలాగూ ఆదినారాయణ రెడ్డి కడప నుంచి ఎంపీగా పోటీ చేస్తారు కాబట్టి ఆయన జమ్మల మడుగులో తప్పనిసరిగా రామసుబ్బారెడ్డికి సహకరించాల్సిన పరిస్థితి కల్పించారు. గత 3 పర్యాయాలుగా రామసుబ్బారెడ్డి ఓటమి పాలవుతూ వచ్చారు. 2004 నుంచి వరుసగా ప్రతిసారి ఓటమిని మూటగట్టుకుంటూ వచ్చారు రామసుబ్బారెడ్డి. దీంతో ఈసారి సానుభూతి అస్త్రాన్ని రామసుబ్బారెడ్డి వాడే అవకాశం ఉంది. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి జమ్మల మడుగులో డాక్టర్ సుధీర్ రెడ్డి పోటీ చేయడం ఖరారైంది. ఇక ఇక్కడ విజయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. జమ్మల మడుగు నియోజకవర్గం పరిధిలో వైఎస్ కుటుంబానికి మంచి పట్టుంది. ఈ నేపథ్యంలో అన్ని అవకాశాలను ఉపయోగించుకుని ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవడానికి జగన్ ప్రయత్నాలను ముమ్మరం చేసినట్టుగా సమాచారం. ఇప్పటికే ఇక్కడ ప్రతి మండలానికి ఓ కీలకమైన నేతను ఇన్ఛార్జిగా నియమించినట్టుగా తెలుస్తోంది. వైఎస్ వివేకానందరెడ్డికి ఒక మండలాన్ని అప్పగించారట. వేరే మండలాలకు కూడా జగన్ ప్రత్యేక ఇన్ఛార్జీలను నియమించినట్టుగా సమాచారం. ఇక సుధీర్ రెడ్డి కూడా ఇప్పటికే బాగానే కష్టపడుతూ ఉన్నారు. ఇప్పటికే తన పెదనాన్న మైసూరారెడ్డిని కలిసి ఆశీస్సులు పొందినట్టుగా తెలుస్తోంది. సుధీర్కు టికెట్ దక్కుతుందని మైసూరా అనుకోలేదట. ఇప్పుడు ఎలాగూ ఖరారైంది కాబట్టి ఆశీర్వదించాడట మైసూరా. ఇక మైసూరా తనయ్యలు కూడా సుధీర్ రెడ్డి విజయాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టు సమాచారం. నియోజకవర్గంలో పోలింగ్ ప్రశాంతంగా జరిగితే, రిగ్గింగ్లు గొడవలు లేనట్టుగా అయితే విజయం తమదే అని అధికారాన్ని అడ్డం పెట్టుకున్న తెలుగుదేశాన్ని తట్టుకుని నిలబడి ప్రతి బూత్లను సరైన ఏజెంట్లను పెట్టుకుంటే ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెగ్గడం సులువే అని పరిశీలకులు అంటున్నారు. చూసారు కదండి, మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ కొడితే కామెంట్. ఇలాంటి బిగ్ బ్రేకింగ్ న్యూస్, ఇంట్రెస్టింగ్ న్యూస్, ఏ న్యూస్ అయినా సరే మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. అయితే మీరు చేయవలసింది ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ అవ్వండి. మరో ఇంకో విషయం అండోయ్, పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి, మర్చిపోకండోయ్.